నమస్కారం. లక్ష్యం లైఫ్ ఓన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. పెరిగి వానికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతునికి అవకాశం కనిపిస్తుంది. ఆపదలో అవకాశాన్ని ఆయుధంగా మార్చుకొని జీవిత యుద్ధంలో ముందుకు సాగేవాడే విజయాన్ని సాధిస్తాడు. పాజిటివ్ యాటిట్యూడ్ కి ఉన్న శక్తి అలాంటిది. విద్యార్థులైనా ఉద్యోగార్థులైనా జీవితంలో మరి ముఖ్యంగా కెరీర్ పరంగా ఇలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ ని అలవర్చుకోవడం ఎంతో అవసరం. ఇదే మిమ్మల్ని మీ లక్ష్యం సాధించేలా ప్రేరేపిస్తుంది. మరి పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా పెంపొందించుకోవాలి, పాజిటివ్ యాటిట్యూడ్ కి టైం మేనేజ్మెంట్ ఉన్న సంబంధం ఏంటి మొదలైన ఆసక్తికరమైన విషయాలు మనతో మాట్లాడడానికి లక్ష్యం కార్యక్రమానికి విచ్చేశారు భారత్ గౌరవ్ అవార్డ్ విన్నర్, ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కార్పొరేట్ ట్రైనర్ డాక్టర్ కేపీ శర్మ గారు. డాక్టర్ కేపీ శర్మ గారు 30 ఏళ్లకు పైగా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు, విద్యా సంస్థల్లో సాఫ్ట్ స్కిల్స్, లీడర్షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్ పై ట్రైనింగ్ అందిస్తూ విద్యార్థులు, ఉద్యోగులు తమ లక్ష్యాలు సాధించడంలో తోడ్పడుతున్నారు. మరి ఆయనతో నేరుగా మాట్లాడాలనుకునే వారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించగలరు. నమస్కారం శర్మ గారు. సార్, మరి ఈ రోజు మనం పాజిటివ్ యాటిట్యూడ్ గురించి, టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం సార్. అసలు పాజిటివ్ యాటిట్యూడ్ ఎందుకు అలవర్చుకోవాలి సార్? దాని వల్ల ఉపయోగాలు ఏముంటాయి? పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, ప్రతి ఒక్కటి విషయాన్ని కూడా మనం ఒక ఆలోచించడం మొదలు పెడితే, చాలా మంది నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెడతారు, దాంట్లో నుంచి పాజిటివ్నెస్ లోకి వచ్చేయచ్చు. అది ఒక చక్కటి ప్రక్రియ. కానీ అసలు ముందు మౌనం డైరెక్ట్గా, అసలు ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని లేక విషయ పరిజ్ఞానాన్ని, ప్రతిదాన్ని కూడా పాజిటివ్ కోణంలోనే ఆలోచించాలి. పాజిటివ్ కోణంలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనకి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అంటే కష్టాలను ఏదో దిగమింగుకోవటం, దిగమింగేసి కామ్గా ఉండడం పాజిటివ్ యాటిట్యూడ్ అనిపించుకోదు. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. ఏదైనా ఒక విషయం మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తితో చక్కగా ఒక స్మైల్తో, చిరునవ్వుతో మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తికి ఏ విధమైనటువంటి బాధ కలగకుండా, మనలో చక్కటి విషయ పరిజ్ఞానం ఉంది, మనం మాట్లాడుతున్నాం, అవతల వ్యక్తి వింటున్నారు, మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తూ మనం చక్కగా ఏ విషయాన్నైనా సరే చక్కగా కూలంకషంగా మాట్లాడగలిగి చెప్పగలిగేటువంటి పద్ధతి కనుక మనకు అలవాటు పాటు చేసుకున్నట్టయితే మనకి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నట్టే. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. చాలామంది నేను మాట్లాడుతున్నంత పాజిటివ్గానే ఉంది, అవతల వ్యక్తి అంతా బాగానే వింటున్నాడు అని అనుకుంటారు. అది వాస్తవం కాదు. మనం ఎంతవరకు మాట్లాడుతున్నాము, సమంజసమా కాదా మనని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది మనం మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా అని. మన ప్రశ్న వేసుకుంటే మనకే జవాబు వస్తుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆప్టిమిస్టిక్గా ఆలోచించాలి. మనం ఎప్పుడైతే ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తామో ఆటోమేటిక్గా మన రిజల్ట్ కూడా, మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నాం కాబట్టి ఆప్టిమిస్టిక్గా అంటే పాజిటివ్గా ఆలోచించడం, అప్పుడు ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ కూడా ఆ రకంగా వస్తుంది. సార్, మరి పాజిటివ్ యాటిట్యూడ్ అలవర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. మరి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. ఇది మన లైఫ్ స్పాన్ కూడా పెంచుతుంది. ఫస్ట్ పాయింట్, చాలామందికి తెలియదు ఈ విషయం, లైఫ్ స్పాన్ పెంచుతుంది, మన జీవన సరళిని నిర్ణయిస్తుంది. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది, ఏంటంటే చాలామంది డల్గా ఉంటుంటారు. ఏంట్రా అలా డల్గా ఉన్నావు, ఏం కారణం ఏంటి, ఏం ప్రాబ్లమా నీకు అని ప్రాబ్లము అంటంతోనే స్టార్ట్ అయింది. అనవసరంగా ఏదో ఒక విషయాన్ని నెత్తిమీద పెట్టుకుని దాన్నే గురించి ఆలోచిస్తూ ఉంటే అది మనం నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నట్టు అనమాట. ఆ నెగిటివ్నెస్లో నుంచి మనం బయటికి రావాలి. ఆ నెగిటివ్నెస్లోంచి బయటికి రావాలంటే మనం పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఆలోచిస్తామో ఆటోమేటిక్గా మనం ఏం చేయదలుచుకున్నామో ఆ పనిని కరెక్ట్గా, పర్ఫెక్ట్గా, ఎగ్జాక్ట్గా, చిన్న తప్పు కూడా చేయకుండా మనం చేయగలుగుతాం. అయితే ఇక్కడ కొంతమంది కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా అప్సెట్ అవుతూ ఉంటారు. అలా అప్సెట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఎప్పుడైతే మనం పాజిటివ్గా, మనం ఎందుకు చేయలేను ఈ పని, నేను ఖచ్చితంగా చేస్తాను అనే ఒక దృక్పథం మన మనసులో ఏర్పడిపోయిందంటే ఖచ్చితంగా మనం పని చేయగలుగుతాం, పర్ఫెక్ట్గా దాని నుంచి మనం బెనిఫిట్ పొందగలుగుతాం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. సైకలాజికల్గా ఏమో నేను ఇంతేనేమో, ఏమో నేను చేయలేనేమో అనేటువంటి ఒక నిర్లిప్తత ఏర్పడుతుంది కొంతమందిలో. అది అసలు ఉండకూడదు. ఆ నిర్లిప్తతకి దూరంగా ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి?
అని ఒక్కసారి బ్రీత్ తీసుకుని అలా రిలాక్స్డ్గా కూర్చుంటే ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ అంతా పోయి అది పాజిటివ్గా కన్వర్ట్ అయిపోతుంది. సో అలాంటి పోకడల్లోకి మనం వెళ్తూ ఉండడం చాలా మంచిది. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఫేమస్ డాక్టర్స్ అందరూ కూడా అదే చెబుతారు, పాజిటివ్గా ఆలోచించినట్టయితే ఖచ్చితంగా అలాంటి వ్యక్తులకి 90-95% హార్ట్ అటాక్ రాదు. టెన్షన్గా ఫీల్ అవుతుంటారు, ఫ్రస్ట్రేషను ఏవేవో ఆలోచిస్తుంటారు, ఇవన్నీ దీనివల్ల బీపీ పెరిగిపోతుంది, దానివల్ల షుగర్ రావడం, ఏవో రకరకాల రుగ్మతలన్నీ వస్తాయి. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి వ్యక్తికి ఇవన్నీ దూరంగా ఉంటాయి, ఇవి రావు దగ్గరికి. కాబట్టి అలాంటివి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మరి మనం వీటికి దూరంగా ఉండడం, ఈ నెగిటివ్ యాటిట్యూడ్కి దూరంగా ఉండడం అనేది మంచిది. అది సార్, మరి నెగిటివ్ యాటిట్యూడ్కి దూరంగా ఉండడం వల్ల ఇన్ని రుగ్మతలు దూరం అవుతాయి అంటున్నారు. అలాగే పని ప్రదేశాల్లో లేదా ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకి పాజిటివ్ యాటిట్యూడ్ ఎలాంటి విజయాలని చేకూరుస్తుంది సార్? ఇప్పుడు ఏంటంటే, ఈ మనకి మంచి మంచి బెనిఫిట్స్ వస్తాయి వీటి వల్ల అన్నాం మనం, చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మరొకటి ఉంది. ఇక్కడ మనకు వర్క్ ప్లేస్లో మనం అంటే ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో అక్కడ మనం ఎలా ఉండాలి, అందరితో కలివిడిగా ఉండాలి, చక్కగా హలో అంటే హలో అని పలకరించుకోగలగాలి, చిరునవ్వుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి అందరితో, అది ఈ రకంగానటువంటి మనస్తత్వం కలిగి ఉండడానికి మనకి కొన్ని కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు ఉన్నాయి. మనకి ఆ క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్లో మనం తీసుకునేది ఏంటంటే, మనకి మన మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండాలి. మనసు నిర్మలంగా ఉండాలంటే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నాడు వీడు అని మనం చెప్పేయచ్చు క్లియర్గా. అట్టాగే మనం ఇక్కడ ఇంకొక విషయం ఉండదండి, మనకి అంకిత భావం ఉండాలి. మన వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలంటే, మనం పనిచేస్తున్నాం, పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో మనం ఎలా ఉండాలంటే అంకిత భావంతో పనిచేయాలి. ఏమైనా సరే ఈ పని నేను ఖచ్చితంగా నిర్వర్తించగలను, ఈ పని పూర్తి చేయగలను అనే ఒక డిటర్మినేషన్ మైండ్లోకి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా 50% ఆఫ్ ది వర్క్ ఈజ్ డన్ అంతే, మిగతా 50% ప్రాక్టికల్గా మనం వర్క్ చేసేసి కంప్లీట్ చేద్దాం అని అనే మనస్తత్వం డెవలప్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తికి మెచ్యూర్డ్ మైండ్ ఉంటుంది. ఏదైనా చాలా జాగ్రత్తగా, ఎక్కడ చిన్న తప్పు రా జరగకుండా కూలంకషంగా ఆలోచించే పరిజ్ఞానాన్ని పెంచుకుంటాడు, అది చాలా బాగుంటుంది. అలాగే అతను మా ఏదైనా అది లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవ్రీ హ్యూమన్కి ఒక ఓపెన్ మైండెడ్నెస్ వస్తుంది. మనసులో ఓటీ పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడేటువంటి గుణం ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులకు ఉండదు అసలు. ఇంకా వీళ్ళు ఏంటంటే ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తారు అన్నీ కూడా. ఏదైనా సరే కరెక్ట్గా చెప్పాలి, నేను పద్ధతిగా చెప్పాలి, ఒక సిస్టమేటిక్గా ఉండాలి అనేటువంటి ఒక పోకడ అలవాటైపోతుంది పాజిటివ్ యాటిట్యూడ్ వ్యక్తులకి. వీళ్ళతో పాటు ఏంటంటే మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది, కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్తో ఎదుటి వాళ్ళ మీద కూడా మన కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది, మనల్ని మనం నమ్ముకోగలిగే. ఇఫ్ వీ బిలీవ్ ఇన్ అవర్స్ వీ కెన్ బిలీవ్ ఇన్ అదర్స్ అంటారు. మన మీద మనకి నమ్మకం ఉండాలి, అప్పుడు ఎదుటి వ్యక్తిని మనం నమ్మగలుగుతాం. ఇది ఒక్క పాజిటివ్ యాటిట్యూడ్ పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తికి మాత్రమే వీలు పడుతుంది. ఇంకా ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా ట్రూత్ఫుల్గా మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి, అబద్ధం ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏంటి అనే ఒక చక్కటి పరిజ్ఞానం తన మైండ్ సెట్లో పెట్టేసుకుంటాడు. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి చక్కటి ఈ మన ప్లస్ పాయింట్ అన్నమాట అది. అందుకే నేను వర్క్ ప్లేస్లో ఎప్పుడు కూడా ఎంప్లాయర్, మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తిని ఎంప్లాయర్ అన్నాం. ఆ వ్యక్తి మనకి ఏం చేస్తారంటే, ఇతను కరెక్ట్గా పనిచేస్తున్నాడా లేదా, పద్ధతిగా ఉన్నాడా లేదా, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. ఎక్కడా కూడా మనం దొరకం ఆ గురించి, దాని గురించి ఆలోచన చేయము అసలు, ఎందుకు చేయము అనే విషయంకి వస్తే మనం పాజిటివ్గానే ఆలోచిస్తాం, మనకి ఇచ్చిన వర్క్ని కంప్లీట్ చేస్తాం, ఇంకా కుదిరితే ఇంకో బిఫోర్నే కంప్లీట్ చేసేస్తాం. బిఫోరే కంప్లీట్ చేస్తే ఎంప్లాయర్ అంటే మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి ఆ వ్యక్తి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు, యూఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అనుకుంటారు. అప్పుడు మనం ఒక సంస్థలో పనిచేస్తున్నామంటే మనం కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సనే అని అనేటువంటి ఒక ధోరణి అందరిలోనూ వస్తుంది. అయినా అందరితో మనం కలిసిమెలిసి పనిచేస్తూ ఉండడం అనేది వండర్ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్. సార్ మరి ఇప్పుడు ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్, చూద్దాం. హలో హలో సార్, నమస్తే సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణ కుమార్, నేను సింహాచలం నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే సార్, శర్మ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. అలాగేనమ్మా సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి.
సార్ అయినా సార్ నేను ఏంటంటే నాకు అవకాశాలు వస్తూ ఉంటాయండి. ఓకే, కానీ నేను ఎప్పుడు నెగిటివ్ మైండ్ తో ఉంటానండి. అంటే ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచించుకుంటుండడంలోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నాను. సరే, అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది దానికి నేను ఏమన్నా డాక్టర్ గారిని సంప్రదించాలా ఏంటి? డాక్టర్ గారిని సంప్రదించవలసిన అవసరం అయితే ఇక్కడ మనకి ఏం కనిపించదు సార్. కానీ మీరు ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి. ఫస్ట్ పాజిటివ్గానే. అసలు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను, ఇందాక మీకు ఒకసారి చెప్పాను ఇక్కడ నా పిక్చర్లో. నెగిటివ్గా ఆలోచించే వ్యక్తివి అసలు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని ప్రశ్న వేసుకుంటే ఆ నెగిటివ్నెస్లో నుంచి పాజిటివ్నెస్లోకి వచ్చేస్తారు. సో అది మీరు చాలా జాగ్రత్తగా పాటించడం చాలా అవసరం. అసలు నెగిటివ్గా అనేది ఆలోచన చేయవకండి అసలు. అంటే అది ప్రాబ్లం ఏంటో సార్, నేను ఇది వరకు చాలా హుషారుగా ఏ పనిలోనైనా ముందుకెళ్తూ ఉండేవాడిని సార్. బానే ఉండేది. కానీ 2 ఇయర్స్ నుంచి నాకు ఏంటో ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలని 100 రకాలుగా ఆలోచిస్తాను సార్. చివరికి సమస్య పరిష్కరించుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటున్నాను. వద్దు, అలాంటి చేయకండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే పెద్ద సమస్య ఏం కాదు. అది మీరు అసలు నెగిటివ్గా ఆలోచించడం అనే దాని నుంచి పక్కకు రావాలంటే ఒక చిన్న ప్రక్రియ చెప్తాను, అది మీరు అది పాటించండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మీకు నెగిటివ్ థాట్ వచ్చిందనుకోండి, సపోజ్ వచ్చినప్పుడు ఫస్ట్ అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని నుంచి బయటికి రండి. మీకు పరిసర ప్రాంతాల్లో చక్కగా పచ్చని పొలాలు లేకపోతే కాస్త ఏదో ఒక ఆహ్లాదకరమైన ఏదో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము ఏదో కాసేపు అలా టైంని మీ మైండ్ని డైవర్ట్ చేసేయండి. ఎప్పుడైతే మీ మైండ్ని ఆ కంటెంట్లో నుంచి డైవర్ట్ చేస్తారో మీకు ఎంతసేపు పెసిమిస్టిక్గా ఆలోచిస్తున్నారు మీరు, ఆప్టిమిస్టిక్గా ఆలోచించాలి. ఈ ఆప్టిమిస్టిక్గా ఆలోచించడం కోసం కావాల్సిన ప్రక్రియ ఏంటంటే ముందు దాంట్లో నుంచి బయటికి రావడానికి ముందు అక్కడి నుంచి లేచి బయటకు వచ్చి కాసేపు మీ మైండ్ని డైవర్ట్ చేయండి. అసలు ఆ ఆలోచనలో నుంచి వేరే రానుగారంటే ఏదన్నా కొంచెం పుస్తకం తీసుకోండి, దాన్ని చదవండి. లేకపోతే ఒక సింపుల్గా ఏదన్నా కొన్ని మెసేజెస్ ఏమన్నా పెద్ద మహానుభావులు ఇచ్చినటువంటి మెసేజెస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి ఆ మెసేజెస్, ఆ మెసేజెస్ చదవండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అంటే యాక్చువల్గా నేను కథలు నవల్స్ కూడా రాస్తూ ఉంటారు సార్. నవలలు రాస్తారు మీరు? అబ్బో వెరీ గుడ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సార్ నేను మొదలు పెడతానండి 60-70% వరకు బాగానే వెళ్ళిపోతారు. ఓకే, పొరపాటున ఆపానంటే ఇంకా దాన్ని పూర్తి చేయలేను సార్. ఆపాలి నేను ఎందుకు అనుకుంటున్నాను, నేను ఆపకూడదు. మీరేం చేస్తారంటే నవలు రాశారు, రాస్తున్నారు, ఆపవలసి వస్తుంది ఏమో ఏమో అనిపిస్తుంది అనుకోండి, ఈ నవల నేను ఆపను అంతే, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కంప్లీట్ చేసేస్తాను. అంటే నాకు కథ వస్తూ ఒకవేళ దొరకలేదు అనుకోండి అక్కడ నుంచి, ఈ కథ వస్తూ నేను 2-3 రోజులు ప్రయత్నిస్తాను సార్. ఆ తర్వాత ఇది ఎప్పుడు ఇంకా అందదేమో ఇంకా వదిలేద్దామో అని అంటే అదే మెయిన్ నాకు మైనస్ అవుతుంది సార్. అట్లా మీరు అసలు మీరు ఆలోచించారు, మీకు బీయింగ్ ఏ నవలిస్ట్, నావలిస్ట్ మీరు ఒక నవల రచయితగా చక్కటి పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు మీరు. నేను మీకు చెప్పక్కర్లా, అసలు అంత చక్కటి పరిజ్ఞానం ఉంటేనే మీరు నవలలు రాయగలుగుతారు. మరి మీరు ఒకళ్ళు చెప్పే స్టేజ్లో ఉండాలి. మీరు చాలా మేధావులు మీరు అక్కడ. మీరు మీ మేధావితనాన్ని మీరు మర్చిపోతున్నారు. మీరు అసలు ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకండి, మీరు పాజిటివ్గా ఆలోచించండి. మీరు మంచి నవల రచయిత అవుతారు, చక్కటి అవకాశాలని అందిపుచ్చుకుంటారు, మీరు చక్కటి పురోభివృద్ధి మీకు ఉంటుంది. నేను ఎప్పుడు అలా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు ఒక నావలిస్ట్ అండి మీరు. యూ కెన్ డూ, యూ హ్యావ్ దట్ క్యాలిబర్, మీకు ఆ సామర్థ్యత ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్, మరి ఒక ఉద్యోగార్థి తన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అంటే ఎలాంటి పాజిటివ్ మైండ్తో ఉండాలి సార్? అది ఎలా ప్లస్ అవుతుంది దానికి? అతను ఏంటంటే చదువుకున్న సబ్జెక్ట్ని, ఏదైతే సబ్జెక్ట్ ఇప్పుడు మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో ఏ సబ్జెక్ట్ మీద మనకి ఇంటర్వ్యూ ఉంది అని జనరల్గా తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు మనకి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వు అని అన్నారు. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వనప్పుడు చిరునవ్వుతో చక్కగా ఎస్ ఐఎమ్ సో అండ్ సో చక్కగా ఇవ్వగలగాలి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా సెకండ్ టైం ఆ ఇంప్రెషన్ వస్తుందా అంటే కుదరదు. ఫస్ట్ టైమే ఆ ఇంప్రెషన్ కొట్టేయాలి మనం. అంటే మనకి ఆ డెడికేటెడ్నెస్ ఉండాలి, అంకిత భావం ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే కాన్ఫిడెన్స్తో వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్ ఉంటే వస్తుంది. ఇవన్నీ కూడా కో లింక్డ్ అన్నమాట. ఇవి ఇప్పుడు ఇంటర్వ్యూయర్ మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఆయన కొన్ని విషయాలు చెప్తారు. కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు ఎస్ సార్, ఎస్ ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, డూ యూ అగ్రీ విత్ దిస్ అని గవికుని క్వశ్చన్ వేశారు. ఎస్ సార్, ఐ అగ్రీ విత్ దిస్,
ఎస్ సార్ ఐ అగ్రీ విత్ దిస్ అనాలి. కానీ అక్కడ నెగిటివ్గా మాట్లాడకూడదు, ఎప్పుడు కూడా పాజిటివ్నెస్లోనే ఉండాలి. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ ఇంటర్వ్యూయర్ అంటారు ఆయన, ఆయన మనతో మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటారంటే అసలు ఇతను మనం నెగిటివ్గా వెళ్తే జవాబు ఎలా చెప్తాడో చూద్దాం అని ఒక టెస్ట్ చేస్తారు. అయినా సరే మనం ఎక్కడ బెసకూడదు, అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ని టెస్ట్ చేస్తారు. అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఫెయిల్ అవ్వకూడదు, అంత జాగ్రత్తగా ఉంటే మనం డెఫినెట్లీ వీల్ బీ ఏబుల్ టు గెట్ త్రూ ది ఇంటర్వ్యూ. ఈజీగా ఇంటర్వ్యూని మనం సక్సెస్ చేసుకోగలుగుతాం. ఎస్ సార్, మరి అంటే జీవితంలో ఎస్ ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అసలు ఎలా ఉపయోగపడుతుంది సార్? అంటే ఇది మనం ముందుకు వెళ్ళడానికి ఎలా యూజ్ అవుతుంది? ఇదేంటంటే ఈ పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే మన జీవన సరళనే మార్చేస్తుంది. జీవన స్రవంతనండి, జీవన సరళనండి, వాక్ ఆఫ్ లైఫ్ అని అంటాం దాన్ని. మన లైఫ్ స్టైల్నే మార్చేస్తుంది. లైఫ్ స్టైల్ అంటే ఏదో అందంగా డ్రెస్సులు వేసుకుని తిరగటం, అది లైఫ్ స్టైల్ కాదు. ఇప్పుడు ఏ డైలాగ్ అండ్ సివిలైజేషన్ అని ఒక మహానుభావుడు రాశాడు, ఏంటంటే కాస్ట్లీ కారుల్లో తిరగడము, జ్యువెలరీ పెట్టుకోవడము ఇది కాదు నాగరికత. చక్కటి మనస్తత్వం కలిగి ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా మంచి పద్ధతితో కూడుకున్న మాటలను మాట్లాడి అవతల వ్యక్తి నుంచి మనం ఆశించింది ఏంటో అతనికి తెలిసేటట్టుగా, మనం కూడా ఇతరులకి మనం కమ్యూనికేట్ చేసేటట్టుగా ఉండగలిగిందే మంచి ప్రక్రియతో కూడుకున్నటువంటిది, దాన్నే పాజిటివ్ అంటారు, పాజిటివ్నెస్ అంటారు. అది దాన్నే వాట్ వి కాల్. దీంట్లో కూడా ఒక విషయం తెలుసుకోవాలి ఇక్కడ, ఈ పాజిటివ్నెస్ వల్ల ఇలాంటి నేచర్ డెవలప్ అవుతుంది. ఈ నేచర్ వల్ల ఏమిటంటే మన నరాల్లో కూడా అది ఉండిపోతుంది. మనం ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించడానికి ఆలోచనకి అవకాశం ఇవ్వము, అసలు ఎప్పుడు అవకాశం ఇవ్వము. అట్లాంటి వ్యక్తిత్వం మనలో పెరిగిపోతూ ఉంటుంది, అది బ్రహ్మాండమైనటువంటి సహాయకారిగా ఉంటుంది మనకి. ఎప్పుడు మనం విన్నంటి ఉంటుంది, ఇట్ ప్రొటెక్ట్స్ అనమాట, అంటే మనని రక్షిస్తుంది అది. సార్ మరి అసలు ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా పెంపొందించుకోవాలి సార్? దీనికి ఏంటంటే అసలు మన మైండ్ సెట్లోనే ఈ పాజిటివ్గా ఆలోచించడం అనేటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ అవ్వాలి. మనం ఏదన్నా ఒక విషయం గురించి చేస్తే అది చాలా బాగుంది, పద్ధతిగా ఉంది అంటుందని మన మైండ్లోకి వెళ్ళింది అది. దాన్ని ఇంకొంచెం సేపు దాని మీద అధ్యయనం చేస్తే ఆటోమేటిక్గా మైండ్ సెట్లోకి వెళ్ళిపోతుంది. అది మైండ్ సెట్లోకి వెళ్ళింది బయటికి రాదు, అది అలానే ఉంటుంది. అంటే దాని నుంచి మనం చేసే ప్రతి పనిలోనూ అది ఉపయోగపడుతుంది, బికాజ్ ఇట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తి మాట్లాడుతూ ఉంటే అందరూ అలా హిప్నటైజ్ అయిపోయినట్టుగా, మంత్రముగ్ధులు అయిపోయినట్టుగా వింటూ ఉంటారు. ఈ వింటున్నారు ఏంటిట మంత్రముగ్ధులను చేసేస్తున్నాడు అందరినీ అంటే అతని యొక్క యాటిట్యూడ్ అది, అతని యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ అది. అలాంటి విషయ పరిజ్ఞానాన్ని ఒక వ్యక్తి నుంచి మనం వింటున్నామంటే ఖచ్చితంగా మనం కూడా అలా విన్న వ్యక్తికి కూడా అలాంటి వ్యక్తిత్వం వచ్చేస్తుంది, అలా పాజిటివ్ యాటిట్యూడ్ ఇండియాస్ వస్తుంది. దానివల్ల మనం ఎప్పుడూ కూడా బెనిఫిట్ పొందగలుగుతాం. దానివల్ల ఇంకొకటి కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది, అదేంటంటే మనలో ఒక ఓపెన్ మైండెడ్నెస్ వస్తుంది. మన మనసులో ఏం ఉంచుకోకుండా చక్కగా మాట్లాడతాం. అది ఎలాంటి ఉంటే స్వచ్ఛమైన నీటిలో మనం ఏదైనా కాయిన్ వేస్తే ఆ కాయిన్ క్లియర్గా మనం చెప్పగలం ఏంటి అనేది, అదే రంగు నీళ్ళల్లో చెప్పలేం. అలాంటిది కాదు ఇక్కడ. పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్న వ్యక్తి స్వచ్ఛమైనటువంటి తెల్లని పాల వంటి వాడు, లిల్లీ ఫ్లవర్తో కూడా పోలుస్తారు, ఈ అలాగే జాస్మిన్తో కూడా పోలుస్తారు ఇలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని. మనకి అలాంటి వ్యక్తిత్వం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. మరి అలాంటి మైండ్ సెట్ మనకు ఉండడం చాలా మంచిది. దీంట్లో మరొక విషయం ఉంది ఏంటంటే మనం అవతల వ్యక్తి మనతో మాట్లాడుతున్నారు, మనం వింటున్నాము, మీరు ఆపండి మీరు అని మనం అనకూడదు. అనకుండా బాగుందండి మీరు చెప్పినవన్నీ వాస్తవమేనండి అంటూ మనం చక్కగా నవ్వుతూ మరి నేను చెప్తా తెలుసుకున్న విషయం కూడా మీకు చెబుతానండి అంటూ అతని యొక్క కాన్వర్జేషన్ని నీట్గా కట్ చేయాలి తప్ప నీకేం తెలియదు ఆపు అని అని వ్యక్తిత్వం మనలో ఉండకూడదు. అది ఎవరికి ఉండదు అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులకు అలాంటివి ఉండదు, అలాంటిది మాత్రం అలవర్చుకోవాలి. సార్ మరి పాజిటివ్ యాటిట్యూడ్ చూసాం, అలాగే పాజిటివ్ థింకింగ్కి ఉన్న శక్తి ఎలాంటిది సార్? అది ఒక పవర్ హౌస్ లాంటిది, అది ఒక పవర్ హౌస్ అంతే. అసలు
దాని గురించి ఆలోచిస్తేనే మనకు ఒక రకమైన పవర్ వచ్చేస్తుంది. మనం ఏమంటారు, ఏదన్నా హెయిర్ అట నిక్కబొడుచుకుని ఉంటుంది, ఎస్ ఐ కెన్ డూ దిస్ అనే అది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిన ప్రతి వ్యక్తికి కూడా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండదు జనరల్గా, అది ఉంటే కంట్రోల్ చేసుకోవాలి. ఇట్ జనరేట్స్ పవర్. ఈ పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక వ్యక్తి తన వికాసాన్ని పెంచుకుంటున్నాడు, అవతల వ్యక్తులతో మాట్లాడుతున్నారు అంటే అవతల వ్యక్తిలో కూడా ఇలాంటి గుణగణాలను పెంపొందిస్తున్నాడు అని అర్థం. దీంతో అందుకే నేను ఇందాక మీకు చదివితో అన్నాను, అదొక పవర్ హౌస్ లాంటిది. మనం ఇలాంటివి ఎప్పుడైతే అలవరుచుకుంటామో వాటికి మనం అలవాటు పడిపోతాం. ఇక నెగిటివ్గా మాట్లాడటం అనేది, నెగిటివ్గా మాట్లాడటం ఏంటి, ఏ బాగుండలేదండి అట్లా చేయకండి సార్ అని మనం దాని అప్పుడు కూడా నవ్వుతూనే చెబుతాం. ఏంటి ఆయన మనం ఇంతసేపు నెగిటివ్గా ఆలోచిస్తుంటే ఆయన చాలా సింపుల్గా తీసేశాడు ఇది, ఎందుకంటే నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ రిజల్టే వస్తుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. యదా రాజా తదా ప్రజా అంటారు చూడండి, ఆ రకంగా ఉంటుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మనం అవకాశం ఇవ్వకూడదు నెగిటివ్ ఆలోచనకి. నెగిటివ్ ఆలోచన వల్ల మనకు చాలా డేంజర్ జరుగుతుంది, చాలా ప్రమాదాలు ఉన్నాయి. అలాంటి ప్రమాదాలని మనం సవిచూడటం అంత అవసరమా, అక్కర్లేదు. అందుకే మన మనసు బాగుండినప్పుడు నిర్మలంగా అలా కూర్చుని 3 times అలా బ్రీత్ తీసుకుని అలా ఒక్క నిమిషం ఏదైనా ఒక మంచి పుస్తకం తీసుకుని, ఇందాక చెప్పాను మీకు మంచి కొటేషన్స్ తీసుకుని, అది ఒక్క నిమిషం మనం అలా చదువుతూ ఉంటే 2 నిమిషం 3 నిమిషానికి మన మనసు డైవర్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మన మనసు డైవర్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి మన పాజిటివ్ యాటిట్యూడ్ మనకి వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ మామూలుగా అది రెన్యువల్ చేసుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్గా, మనం చెప్పక్కర్లా. మనకి మొబైల్కి ఛార్జింగ్ అయిపోతే, ఛార్జర్ పెడితే ఛార్జింగ్ ఎలా అవుతుందో ఇది కూడా అయిపోతుంది ఉండండి. ఆ రకమైనటువంటి ప్రక్రియను మనం మనమే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే సార్, పాజిటివ్ థింకింగ్ గురించి మనం తెలుసుకుందాం. ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్, చూద్దాం. చెప్పండి. హలో. హలో, నమస్తే మేడం, మీ పేరు? నా పేరు శృతి అండి. శృతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు అండి. ఓకే, మీ ప్రశ్న ఏంటి అడగండి. శర్మ గారు ఉన్నారు. హలో. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. సార్, యాక్చువల్లీ బిఫోర్ స్టార్టింగ్ నేను మీ ఎస్సీపీ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను సార్, యాక్చువల్లీ హైదరాబాద్ లో. ఎస్టీపీ సార్, జాబ్ కోసం మీరు ఎస్టీపీ ప్రోగ్రామ్స్ ఇచ్చారు కదా, అప్పుడు నేను అటెండ్ అయినాను మీకు. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను సార్. అయితే ఇవాళ మీ ప్రోగ్రామ్ వస్తుందని తెలిసి ఐ వాజ్ జస్ట్ థింకింగ్ లైక్ ఐ కెన్ కాల్ యూ. ఆఫీస్ వర్క్ లో టైం మేనేజ్మెంట్ అనేది కొంచెం చెప్పండి సార్, ఎట్లా చేసుకోవాలనేది నాకు. ఓకే ఓకే, తప్పకుండాను. మనకి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా టైం విలువ తెలుసుకోవాలి, ఫస్ట్ పాయింట్. అందుకే అంటారు మనకి టైం ఈజ్ ప్రిషియస్, విలువ కట్టలేనిది. అసలు ఇంత విలువ అంత విలువ అని చెప్పడానికి లేదు. ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే దీని విలువ ఎంత అనేది మనం చెప్తాం, కానీ టైంకి మనం దానికి విలువ కట్టలేము. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం ప్రతి క్షణం, ప్రతి నిమిషము, ప్రతి గంట మనం షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం ఒక సిస్టమేటిక్గా వర్క్ చేయడం మొదలుపెట్టామంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి ఫెయిల్యూర్ ఉండదు. మనకి మన మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో వాడిని మేనేజ్మెంట్ అంటాం, అలాగే వాడిని ఎంప్లాయర్ అని కూడా అంటాం. మనకి ఉద్యోగం ఇచ్చినటువంటి వ్యక్తి, మరి వారు ఇచ్చే జీతభత్యాలకు మనం పనిచేస్తున్నామంటే మనం ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయాలి అంటే దానికి తగ్గటువంటి గుణగణాలు మనకు ఉండాలి. మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండి చక్కగా టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి దానికి షెడ్యూల్ వేసుకున్నాం, టైం ప్రకారం సిస్టమేటిక్గా మేనేజ్మెంట్ ఎట్టయితే చెప్తుందో దాని ప్రకారం మనం పనిచేస్తున్నామంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మనకి ఫెయిల్యూర్ ఉండదు. మేనేజ్మెంట్ కూడా మనని బాగా లైక్ చేస్తుంది. మరి అలాంటి పోకడల్లో అది ఎంత కష్టమైనా సరే ఈజీ అయిపోతుంది మనకి. ఎందుకనంటే వీ బిలీవ్ ఇన్ అవర్స్, మన మీద మనకు నమ్మకం ఉంటుంది. మన మీద నమ్మకం మరి మేనేజ్మెంట్కి కూడా ఉంది. మనం అలా పనిచేసినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది మన చేతికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సార్, మరి ఒక కాలర్ ఉన్నారు సార్, చూద్దాం. ఎస్. హలో. 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 హలో, నమస్తే సార్, మీ పేరు? నా పేరు వెంకటయ్య మేడం. సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కోడంగల్ మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ మేడం. సార్, శర్మ గారితో మాట్లాడండి. నేను కోడంగల్ మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్. చెప్పండి సార్. మేము సరే ప్రతి విషయంలో కూడా నెగిటివ్ ఎక్కువ ఆలోచన వస్తుంది సార్. అట్లా
ఏమన్నా ఒక మనం కార్యక్రమం చేయాలన్నా కూడా ఏమన్నా ఒకటి మనం చదవాలన్నా కూడా ముందుగా ప్రతి నెగిటివ్ ఆలోచనలు ఫస్ట్ వస్తాయి, తర్వాత పాజిటివ్ యాటిట్యూడ్ ఆలోచన వస్తుంది. దాని వల్ల నెగిటివ్ రిజల్టే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దీనికి కొద్దిగా సరైన ఆన్సర్ చెప్పాలని కోరుతున్నాను సార్. మీరు ఇందాక ఒక కాలర్ ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పాను నేను, ఆయన ఒక గొప్ప నవల రచయిత కూడా, ఆయన ఆయన తన ఆలోచన చెప్పారు. ఆయన 60-70% నేను నవల రాస్తున్నానండి, తర్వాత నుంచి నాకు నాకు తట్టట్లేదు, నాకు నెగిటివ్గా ఆలోచిస్తున్నాను అని చెప్పారు. దానికి ప్రక్రియ చెప్పాను మీకు ఎట్లా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని. అట్లాగే మీరు మీరు నెగిటివ్ ఆలోచన గురించి మీరు మాట్లాడారు ఇప్పుడు. అసలు మీరు ఎడ్యుకేషన్ పరంగానే ఏదైనా మనం ఏదైనా పని చేయాలని కూడా ఫస్ట్ నెగిటివ్ ఆలోచన వచ్చిన తర్వాత పాజిటివ్ ఆలోచన వస్తున్నది సార్. దానివల్ల ఏమైనా చేయాలన్నా కూడా మనం చేయలేకపోతున్నాము కాబట్టి దీనికి ఎట్లా ఈ నెగిటివ్ ఆలోచన త్వరగా తొలగించుకోవాలంటే మనం కొద్దిగా మీరు చెప్పాలనుకుంటున్నారు. మీరు స్వతహాగా ఏం చేస్తుంటారు? స్వతహాగా నేను ఎన్జిఓ ఫీల్డ్ లో పనిచేస్తాను, సోషల్ వర్క్. ఓకే ఓకే. మీరు అందరితో కలివిడిగా ఉంటారా? అవును సార్, అందరితో కలివిడిగా ఉంటారు సార్. కలివిడిగా ఉంటారు. ఎప్పుడు చిరునవ్వుతూ ఉండండి, ఫస్ట్ పాయింట్. మీరు నవ్వుతూ ఉండండి, చక్కగా చిరునవ్వుతూ ఉండండి, కాస్త అది ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక విషయం తెలుసా మీకు, ఒక చిరునవ్వు నవ్వితే మనం మన ఫేస్లో 54 మజిల్స్ పనిచేస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు ఇంకా మీరు ఇంకా మంచి హ్యాండ్సమ్ పర్సన్ కూడా అవుతారు మీరు ఇంకా ఖచ్చితంగా. మీరు ఎప్పుడు కూడా ఒక విషయం ఆలోచన చేసుకోండి సార్, మీరు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచన చేయకూడదు. నేను అసలు నెగిటివ్ చేయడం ఏంటి, అసలు పాజిటివ్గా నేను ఎందుకు చేయలేను అని మీరు ప్రశ్న వేసుకుంటే పాజిటివ్ ఆలోచనలు స్టార్ట్ అవుతాయి, మీకు ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్గా ఆలోచన చేసేటువంటి ప్రక్రియలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. వెళ్లకుండా ఉండాలంటే మీరు పాజిటివ్గా ఆలోచించాలి. పాజిటివ్గా ఆలోచించాలంటే రెండే రెండు విషయాలు. ఒకటి, చక్కగా ఒక మంచి పుస్తకం తీసుకోండి. ఒక మంచి పుస్తకం మీ మైండ్ డైవర్ట్ చేసేయండి. నెగిటివ్గా ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన నుంచి బయటికి రావాలంటే ఒక మంచి పుస్తకం ఒకటి తీసుకుని దాంట్లో ఉన్న కొటేషన్స్, ఇందాక చెప్పాను మీకు, లేదు ఒక పారాగ్రాఫ్, 2 పారాగ్రాఫ్, 3 పారాగ్రాఫ్స్ చదువుకోండి. లేకపోతే మంచి కవితలు చదవండి, తెలుగు మనకి వచ్చు కాబట్టి తెలుగు కవితలు చదవండి. లేదు ఇంగ్లీష్ పొయిటరీ వచ్చు అంటే నేను ఇంగ్లీష్ పొయిటరీ తీసుకుని కాసేపు చదవండి. ఇట్లా చదవడం వల్ల ఏమవుతుందంటే మీ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అప్పుడు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నెగిటివ్ ఆలోచన రాదు. ఒకవేళ వచ్చినా అది ఆటోమేటిక్గా అది ఫేడ్ అయిపోతుంది. ఏదో మంచు బిందువులు ఎండ వచ్చిందంటే ఆటోమేటిక్గా అవి పగిలిపోతాయి, అటట వెళ్ళిపోతాయి. ఆ మాదిరిగా మీ యొక్క నెగిటివ్ ఆలోచన నుంచి మీరు పాజిటివ్ ఆలోచనకి దాన్ని కన్వర్ట్ చేసుకోగలుగుతారు. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ మరొక కాలర్ ఉన్నారు, చూద్దాం సార్. చెప్పండి. హలో. హలో, నమస్తే మేడం, మీ పేరు? గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు కిరణ్. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, మీ ప్రశ్న ఏంటో అడగండి. శర్మ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మ, చెప్పమ్మా. సార్ టైం మేనేజ్మెంట్, నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. వెరీ గుడ్ సార్, నాకు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలని చెప్తా. ఓకే, మంచి ప్రశ్న వేశారమ్మా. ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు, ఇయర్ 1 అయిపోయింది, ఇయర్ 2లోకి వచ్చారు కదా. ఈ ఇయర్ 2లో మీరు ఒక షెడ్యూల్ వేసుకుని చక్కగా, నేను నాకు ఈ సబ్జెక్ట్స్ ఏవి ఉన్నాయి, ఈ సబ్జెక్ట్స్ ఏవి ఉన్నాయి, ఈ సబ్జెక్ట్స్ ప్రకారం ఈ దీనికి ఎంత టైము, దీనికి ఎంత టైం, ఎంత టైం అని కేటాయించాలి. ఎలాగో కాలేజీలో మీకు మార్నింగ్ నుంచి 9:30 సుమారు నుంచి 4:30 వరకు సరిపోతుంది. దానికి ముందు ఒక 2 అవర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఒక షెడ్యూల్ వేసుకుని 2 సబ్జెక్టులు కవర్ చేసుకోవాలి. అలాగే ఈవినింగ్ ఒక 3 అవర్స్, టోటల్గా 5 అవర్స్ ఇంటి దగ్గర వర్క్ ఎట్ హోమ్ అన్నట్టు ఎంప్లాయీస్ చేస్తుంటారు కొంతమంది, వర్క్ ఎట్ హోమ్ అన్నట్టు. అలాగే ఇంకా మీరు ఉద్యోగం రాకపోయినా రా ఇప్పుడే రాదు, వస్తుంది ఎప్పుడు 4 ఇయర్స్ తర్వాత. వర్క్ ఎట్ హోమ్ అంటే హోంవర్క్ లాంటిది అనమాట. మీకు మీ వర్క్, మీకు మీ వర్క్ని మీరే ఒక షెడ్యూల్ వేసేసుకోండి. ఒక ప్లానింగ్ ఉండాలి, నాకు ఈ 5 సబ్జెక్టులు ప్రతిరోజు కవర్ అవ్వాలి. లేదు ఒక 3 సబ్జెక్టులు ఒక టఫ్గా ఫీల్ అవుతున్నారు, వాటికి ఎక్కువ టైం కేటాయించండి. ఎక్కువ టైం కేటాయించి మిగతా వాటికి కొంచెం తక్కువ టైము, నాకు ఈజీ అయ్యే సబ్జెక్టు అనుకున్నప్పుడు తక్కువ టైం కేటాయిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఫెయిల్యూర్ ఉండదు. ఈ టైం మేనేజ్మెంట్, ఈ టైంకి ఈ ప్లానింగ్కి రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. చక్కటి షెడ్యూల్ వేసుకోవడం, సిస్టమేటిక్గా చేయటం, కొంచెం తెల్లవారుజామున లేవడం అలవాటు చేసుకుంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. తెల్లవారుజామున అంటే పొద్దున్న 6:30-7 కాదు, తెల్లవారుజామున అంటే ఖచ్చితంగా 5 లేవాలి. 4:30 లేస్తే ఇంకా మంచిది. ఏదైనా ప్రాబ్లమ్స్ అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆయన సలహా మేరకే చేయొచ్చు, ప్రాబ్లమే లేదు.
స్టూడెంట్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదమ్మా, ఖచ్చితంగా తెల్లారుదామని లేవడం అలవాటు చేసుకుని అప్పుడు కూడా ఇంకొక గంట సేపు చదువుకున్నాం అంటే చక్కటి మేధస్సు పెరుగుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది. 4 ఇయర్స్ అయిపోయే లోపే క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎన్నో జాబులు దొరుకుతున్నాయి, ఎన్నో కంపెనీలలో వస్తున్నారు, వాటిని చక్కగా అందిపుచ్చుకోవచ్చమ్మా. అలా చేస్తే నీ టైంకి, ఈ ప్లానింగ్కి, ఈ షెడ్యూల్కి, ఈ మూడింటికి అవినాభావ సంబంధం ఉందనే విషయం మర్చిపోవద్దు. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మేడం. సార్ మరొక కాల్ ఉన్నారు, చూద్దాం సార్. చెప్పండి. హలో. హలో. హలో మేడం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు కుమార్ అండి. కుమార్. ఓకే కుమార్ గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. శర్మ గారు ఉన్నారు సార్. నమస్తే సార్. కుమార్ గారు నమస్తే, చెప్పండి. అదే నాది, నాది ఓన్ పౌల్ట్రీ ఫార్మ్ ఉందండి. పౌల్ట్రీ ఫార్మ్, వెరీ గుడ్. గుడ్ల ఫార్మ్. ఓకే ఓకే ఓకే. సో నేను నాతో పాటు పార్ట్నర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళతో నేను ఎంత చక్కగా ఉన్నా సరే నన్ను అర్థం చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళు ప్లస్ దాంతో పాటు నా దగ్గర వర్క్ చేస్తుంటారు కదా, ఇంచుమించు 40 మెంబర్స్ వర్క్ చేస్తుంటారు నా దగ్గర. ఓకే. వాళ్ళు కూడాను నేను వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళతో పని చేయించుకుందాం అని చూస్తున్నాను. నేను ఎక్కడ మరి వరిస్తాను వాళ్ళంటే పని సరిగ్గా చేయరు, ఎంత ఓపెన్ గా ఉండి పని చేయించుకుందాం అని సరే పని చేయట్లేదు. తర్వాత నా మీద నెగిటివ్ గా వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు నా అతను. సో నాకు వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, ఎలాగ వాళ్ళని ట్రీట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు అందరూ. ఓకే. ఇప్పుడు మీరు మన ఈ ఈ రెండు విషయాలకి అది యాటిట్యూడ్లోను టైం మేనేజ్మెంట్లోను ఇవి కొంచెం చిన్న చిన్న సంబంధం ఉంది, దగ్గర సంబంధం ఉంది, కొంచెం సంబంధం ఉంది. అయినా వినండి, మీకు ఒడియా లాంగ్వేజ్ వచ్చా? వచ్చు. వాళ్ళకి అప్పుడప్పుడు కూర్చోబెట్టి ఒడియా లాంగ్వేజ్ వాళ్ళు వినరు అన్నారు చూడండి, వాళ్ళు వినరండి, వాళ్ళు వాళ్ళు అంతే అన్నారు చూడండి. ఫస్ట్ వాళ్ళు అంతే వాళ్ళు వినరు అనే విషయం నుంచి మీరు ముందు బయటికి రండి. వాళ్ళు ఎందుకు వినరు? వింటారు, ఖచ్చితంగా వింటారు. ఈసారి నేను నేను చెప్పే చక్కగా వింటారు అని మీరు మానసికంగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి మానసికంగా. అప్పుడు ఆటోమేటిక్గా అవతల వ్యక్తికి మనం చెప్తున్నప్పుడు విన సార్ ఇంటి కింద నిన్నటి రోజు వరకు ఒక రకంగా చెప్పారు, ఇవాళ నుంచి మనతో ఇంకో రకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఆయా ధోరణి వాళ్ళల్లో డెవలప్ అవ్వాలి. అంటే వాళ్ళని చేంజ్ చేసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. మీ ఎంప్లాయరు మీ దగ్గర వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. అట్లా మీరు కనుక పాజిటివ్గానే ఆలోచిస్తూ అలాగే మీకు టైం ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారు అన్నారు కానీ కొన్ని కొన్ని విషయాల్లో వినటలేదన్నారు, వినేటట్టుగా చేయడానికి కాస్త రిక్రియేషన్ లాగా కొంచెం గెట్ టుగెదర్ అన్నట్టుగా మీరు మీ ఒక యజమాని అనే విషయం మర్చిపోయి చక్కగా కూర్చుని ఏమంటే మీ అందరితో కాబట్టి ఈరోజు నేను భోజనం చేస్తున్నాను అని సాయంత్రం పూట లేకపోతే మనం చిన్న డిన్నర్ పార్టీ, డిన్నర్ పార్టీ అంటే వేరే విధంగా కాకుండా చక్కగా అనే భోజన వసతులన్నీ ఏర్పాటు చేసుకుని మీ అందరితో నేను సగపంతి భోజనం చేస్తున్నా, మీ మీ కష్టాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి, చక్కగా నేను అవన్నీ కూడా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అనేటువంటి మనస్తత్వం మీలో డెవలప్ అయ్యి కనుక వాళ్ళతో కనుక మీరు మాట్లాడినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మీ ట్రాక్లోకి వచ్చేస్తారు. సార్ మనతో కలిసిపోయారు, మనం మనం ఖచ్చితంగా సార్ చెప్పే మాట మనం వినాలి అనే ఒక ధోరణి వాళ్ళలో డెవలప్ అవుతుంది. మీరు అట్లా చేయండి, దాన్ని యూ విల్ బి ఎన్ ఎక్సెస్ ఐ మీన్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అది. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ మరొక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. చెప్పండి. హలో. హలో. నమస్తే సార్, మీ పేరు? నా పేరు నాగలింగం, అనంతపుల్లాజ్. సార్ మీ ప్రశ్న ఏంటి అడగండి. శర్మ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. అనంతపుల్లో సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మరొకసారి క్వశ్చన్ అడగండి సార్. సార్ మాది కోచింగ్ చేశాము. గోల్డ్ స్మిత్. గోల్డ్ స్మిత్ అండి మీరు? వాయిస్ క్లియర్ గా లేదు సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మరొకసారి క్వశ్చన్ అడగండి సార్. హలో. నాగన్న గారు అనంతపురం నుంచి మాట్లాడుతున్నారు, చాలా బాగుంది కానీ మీ వాయిస్ ఇన్స్టిట్యూట్ పెట్టారంట, దాని గురించి ఇన్స్టిట్యూట్ పెట్టారంట సార్, అది సరిగ్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, అది సరిగ్గా రన్ అవ్వట్లేదు, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఓకే ఓకే ఓకే, వినండి వినండి వినండి. కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు మీరు?
హలో ఓకే మీరు కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ డెవలప్ అవ్వాలంటే ముందు మీరు డెడికేటెడ్గా వర్క్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ మీ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. అక్కడ ఎన్ని గంటలకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఇంకో బ్యాచ్ అన్నిటి స్టార్ట్ అవుతుంది, ఇంకో బ్యాచ్ అన్నిటి స్టార్ట్ అవుతుందని మీరు అన్ని షెడ్యూల్ పెట్టుకుని టైం ప్రకారం మీరు వర్క్ చేస్తారు. దాని ప్రకారం మీరు 10 నిమిషాల ముందే రెడీగా ఉండాలి. ఆ పిల్లలు వచ్చేస్తారు, స్టూడెంట్స్ వస్తారు, లేదంటే ఎంప్లాయీస్ వస్తారు, లేదంటే హౌస్ వైఫ్స్ వాళ్ళు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటుంటారు. మరి ఇలాంటి కోచింగ్ సెంటర్లో మీరు అక్కడ మీరు టైం ప్రకారం మీరు ఉండాలి, దానికి తగ్గ మెటీరియల్ ఇవ్వాలి. మరి కోచింగ్ ఇచ్చేటువంటి వ్యక్తులు మంచి నెంబర్ వన్ వ్యక్తులే ఉండాలి. వాళ్ళకి వెదర్ దే హ్యావ్ క్యాలిబర్ టు గివ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ అనేది మీరు అసెస్ చేసుకోవాలి. మరి ఇలాంటివన్నీ మీరు సిస్టమాటిక్గా కనుక చేయగలిగితే డెఫినెట్గా మీరు ఖచ్చితంగా ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారండి. సార్ మరి ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్, చూద్దాం. హలో హలో నమస్తే మేడం, మీ పేరు? రాజలక్ష్మి మేడం. రాజలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే మేడం, మీ ప్రశ్న ఏంటి అడగండి. శర్మ గారు ఉన్నారు కృష్ణా జిల్లా మోవండి. ఓకే మీ ప్రశ్న అడగండి మేడం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అదే మాకు మా పాపకి రీసెంట్ గా 3 ఇయర్స్ క్రితం మ్యారేజ్ చేసాం. ఓకే. కాకపోతే కొంచెం అక్కడ కొంచెం అంత ఇదిగా లేదు. దాని గురించి బాగా డిసప్పాయింట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. పాప ఏదన్నా ఫోన్ చేసి చెప్తే మనిషికి ఇక ఒంట్లో ఏం శక్తులు పనిచేయనట్టుగా. ఎందుకంటే ఆ పాపను ఎందుకు ఇచ్చామా ఎందుకు ఇచ్చామా అని భయం వేస్తున్నట్టుగా అనిపిస్తుంది అండి. ఎందుకనో తెలియట్లేదు. మ్యాచ్ చేసామండి, ఎందుకో నెగిటివ్ గా వస్తున్నాయి థాట్స్. అలానే మేము తీసుకొచ్చుకోలేము, అలా ఉంటుంది. ఓకే ఓకే. మీరు మొట్టమొదటిగా మీ పాపను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయండి. ఫస్ట్ మీ పాపను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయండి. పెద్దలందరూ కూడా కూర్చుని కాస్త సమావేశపరచుకుని అందరూ కూర్చుని అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, ఎవరి వల్ల ఇలా జరుగుతోంది అనేది మన కనుక ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అందరూ కనుక కూర్చున్నట్టయితే మీ కుటుంబ సభ్యులు, అవసరమైతే ఇతర వ్యక్తుల్ని, మీకు బాగా కావలసిన వ్యక్తుల్ని ఒకళ్ళిద్దరిని తీసుకుని వచ్చి అందరూ కూర్చుని ఒక సమాలోచన కనుక చేసినట్టయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా నెగిటివ్గా పోతుంది, ఇట్లా ఏంటో తెలియట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు అనే ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటకు వస్తారు. అప్పుడు మీ అమ్మాయికి కూడా కాస్త ఈ సమస్య నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఏమైనా మీకు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దీంట్లో మీకు మంచి రిజల్ట్ వస్తుందని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మేడం. సార్ మరి ఇప్పటివరకు మనం పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుకున్నాం, ఇక టైం మేనేజ్మెంట్కి వద్దాం సార్. అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి సార్? ఏదైనా ఒక స్పెసిఫిక్ టైంలో ఒక ఏదైనా ఒక విషయాన్ని, ఒక పనిని దానికి ఎంతైతే సెట్ చేసి ఉంచామో టైం, ఆ టైంలోపు ఆ పనిని నిర్విఘ్నంగా కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ వర్క్ కంప్లీట్ అయి తీరాలి అనే ఒక మైండ్ సెట్ మనలో డెవలప్ అయితే ఈ టైం మేనేజ్మెంట్ అనేది దీంట్లోకి ఎంటర్ అవుతుంది. అప్పుడు ఎస్ యూ కెన్ డూ ఇట్ అనేది ఆ రిఫ్లెక్షన్ టైం మేనేజ్మెంట్ నుంచి మనకు కనబడుతుంది. అప్పుడు ఆ స్పెసిఫిక్ కంటెంట్ని మనం ఈజీగా కంప్లీట్గా, ఎట్టి పరిస్థితుల్లో అది హార్డ్ అవ్వనండి, ఈజీ అవ్వనండి, ఎంత అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో చేసేస్తాం. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన అవసరం. ఓకే సార్, మరి టైం మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒక కాలర్ రెడీగా ఉన్నారు సార్, చూద్దాం. ఓకే ఓకే. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు నరేష్ కుమార్, కర్నూలు జిల్లా నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే నరేష్ కుమార్ గారు, శర్మ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నరేష్, చెప్పండి సార్. మనకి ఇప్పుడు ఎట్లా ఒక ఆలోచన వచ్చిందంటే, ఏదైనా మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆలోచన ఎంబడే సరైనది, దాని సమయం అంతా అయిపోయినాక చాలా లేట్ వస్తుంది సార్. మనం అది చేసింటే బాగుండు, ఇది చేసింటే బాగుండు, అది మాట్లాడింటే బాగుండు, ఇది మాట్లాడింటే బాగుండు అని చాలా లేట్ అయిపోతుంది సార్. అది మనకి సరైన సమయంలో మనకు ఆలోచన రావాలంటే ఏం చేయాలి సార్? చాలా మంచి ప్రశ్న, శ్రద్ధగా వినండి.
మీరు ఆచరిస్తారా? కారణం లేట్ అయిపోతుంది సార్, నేను ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్న లోపల సమయమే వెళ్ళిపోతుంది సార్, అదే అవసరమే లేకుండా అయిపోతుంది. నాకు అర్థమైంది మీ ప్రాబ్లం. ఓకే ఓకే, దీనికి ఏం లేదు, సింపుల్ గా మీరు ఏ విషయం గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో ఆ విషయాన్ని నుంచి డైవర్ట్ అవ్వకుండా ముందు దాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. ఒకటి నాలుగు సార్లు ఆ పేపర్ మీద రాసింది మీరు చదవండి ఒకసారి. దాని మీదే మనం ఆలోచన చేసుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ మీలో డెవలప్ చేసుకోండి ఫస్ట్. ఏదైతే ఒక పని చేద్దాం అనుకున్నాం, ఆ పనిని ఎట్టి పరిస్థితుల్లో అది ఎంత కష్టమైనా సరే అది చేయాల్సిందే అనే ఒక కాన్సెప్ట్ మీలో డెవలప్ అయిపోయినప్పుడు దానికి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉంటే ఒకసారి రిఫర్ చేసుకోండి. తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీ స్టూడెంటా, మీ స్టూడెంటేనా? ఎస్, మీ స్టూడెంట్ అయినప్పుడు మీ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, మీ ఫ్యాకల్టీ ఉంటారు, టీచర్స్ ఉంటారు కదా, ఆ టీచర్స్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఈ సమస్య ఉంది దీన్ని ఎలా పరిష్కరించాలి అంటే, మీరు ప్రతి సమస్య మీరు చెప్తూ ఉంటే నేను పరిష్కరించడానికి ఇక్కడ మనకి వ్యవధి తక్కువగా ఉంటుంది, మీరు చేయవలసింది ఏదో మీకు చెప్తున్నాను నేను. ఆ సమస్యని ఆ మీ ఫ్యాకల్టీ మెంబర్కి చెప్తే ఆ కన్సర్న్ ఫ్యాకల్టీ మెంబర్ విని ఇదా నీ సమస్య, నీ దీనికి పరిష్కారం ఇది అని చక్కగా మీకు చెప్తారు. అప్పుడు మీకు మీ సమస్య ఈజీగా ఆ సమస్యలోంచి మీరు బయటకు వచ్చేస్తారు. తర్వాత మీరు ఇలా ఎక్కువగా టైం తీసుకుంటోంది నాకు, చివరికి నా పరిష్కారం వచ్చేటప్పటికి టైం అయిపోతుంది అన్నారు. అదే కదా మీ ప్రాబ్లం. అదే ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఒక చిన్న చిట్కా చెప్తాం మీకు, చిన్న చిట్కా చెప్తాం వినండి. సార్ ఇంకొకటి సార్, మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఓకే వాళ్ళ అడిగిన దానికి మనం సమాధానం చెప్పాలంటే కూడా ఆలోచన తొందరగా రావడం లేదు సార్. చెప్పి ఆలోచించి నిర్ణయం తీసుకొని చెప్పేలోపు దాని సమయం కూడా వెళ్ళిపోతుంది సార్, ఛానల్ లేట్ అయిపోతుంది. అవసరం లేని ఆలోచన వస్తుంది సార్, అవసరం ఉన్న దానికంటే అవసరం లేనిది వస్తుంది. తర్వాత మనం అది మాట్లాడింటే బాగుండు, అది చెప్పింటే బాగుండు, ఇది చెప్పింటే బాగుండు అనే ఆలోచన వస్తుంది సార్. అదే అదే దీనికి ఏంటంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి, అక్కడ థింకింగ్ కెపాసిటీ ప్రాపర్గా లేదు. మీ మీరు ఆలోచన చేసేటువంటి ప్రక్రియ, మీరు ఆలోచన ఎలా అయితే చేస్తున్నారో ఆ ఆలోచన సరైనటువంటి ధోరణిలో వెళ్ళటల్లా. రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు కొంచెం తక్కువగా ఉన్నాయి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. ఇతర వ్యక్తులతో మనం ఎలా మాట్లాడాలి దీనికి అంతా ప్రాక్టీస్ చేయండి. చక్కగా ఒక ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద ముందు కూర్చుని అలాగే ముందు నుంచుని మీరు మాట్లాడటం మొదలు పెడితే ఇంట్లో ఉన్న వ్యక్తులను కూడా కొంచెం ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టి నేను ఎలా మాట్లాడుతున్నాను చూడండి, నా డ్రాబ్యాక్స్ ఏంటో మీరు చెప్పండి అంటూ మీరు కూడా ఆ డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచుని మీరు మాట్లాడుతూ ఉంటే మీ డ్రాబ్యాక్స్ ఏంటో మీకు తెలుస్తాయి, మీ మైనస్ పాయింట్స్ ఏంటో మీకు. మీరు ఏదైనా ఒక విషయం గురించి ప్రిపేర్ అయ్యి మీరు మాట్లాడటం నేర్చుకోండి ఫస్ట్. ఇలా ఆలోచనలు పక్కన పెట్టేయండి, ముందు మాట్లాడటం నేర్చుకోండి. దాంతో ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి మీకు. ఎప్పుడైతే కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయో ఇతర వ్యక్తులతో చక్కగా మాట్లాడగలుగుతారో ఆటోమేటిక్గా మీకు ఆ థింకింగ్ కెపాసిటీ వస్తుంది, చక్కగా మీ ఆలోచన పరిజ్ఞానాన్ని పెంచుకుంటారు. ఈ రకంగా మాట్లాడేటువంటి పరిజ్ఞానంతో పాటు ఆలోచన పరిజ్ఞానం వస్తుంది, అప్పుడు స్పాంటేనియస్గా ఎవరితో అయినా ఎప్పుడైనా ఏ విధంగా అయినా ఏ సమస్య లేకుండా మీరు మాట్లాడగలుగుతారు. ఇదంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. ఏదన్నా మేజర్గా అనిపించింది మీ టీచర్స్ని అడగండి, వాళ్ళు చక్కటి జవాబు చెబుతారు, దాన్ని మీరు పాటించండి, దెన్ యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ స్టూడెంట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ మరొక కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. చెప్పండి. హలో. హలో, నమస్తే మేడం, మీ పేరు? వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మెదక్ అండి. ఓకే, మీ ప్రశ్న ఏంటి అడగండి, శర్మ గారు ఉన్నారు, మాట్లాడండి. మెదక్ నుండి. మాట్లాడండి మేడం, మీ ప్రశ్న ఏంటి అడగండి. వరలక్ష్మి గారు అడగండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి నేను. డిగ్రీ ఫైనల్ ఇయర్, వెరీ గుడ్. కానీ నా గోల్ ఐఏఎస్ అండి, కానీ ఇప్పటి వరకు నేను తెలుగు మీడియం చదివాను. ఓకే, ఇప్పుడు నేను ఐఏఎస్కి వెళ్ళగలనా లేదా తెలుగు మీడియం కదా అని నెగిటివ్ ఎక్కువ అయిపోతున్నాను దాని కోసం. డిగ్రీ ఫైనల్ ఇయర్, అదే మీ డిగ్రీ ఏం చేస్తున్నారు ఇప్పుడు? బీఎస్సీ ఎంపీసీ అండి. బీఎస్సీ? అవును. ఎంపీసీలో బీఎస్సీ చేస్తున్నారు, అంతేనా? మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ? ఓకే. నేను మీరు ఐఏఎస్కి వెళ్ళాలనుంది సివిల్ సర్వీసెస్కి, అంతే కదా?
ఏం ప్రాబ్లం లేదు, చక్కగా యూఆర్ ఎలిజిబుల్. మరి మీకు పాస్ పర్సంటేజ్ కొంచెం బాగా పెంచుకోండి. అంటే పర్సంటేజ్ అంటే ఇక్కడ మీకు అర్థం మీ మార్క్స్ బాగా వచ్చేట్టుగా, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బాగా వచ్చేట్టుగా ముందు ముందు వాటికి ట్రై చేసుకుంటూ ఉండండి. తర్వాత మీకు కాస్త ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం డెవలప్ చేసుకోండి. తర్వాత జనరల్గా మినిమం నాలెడ్జ్ అనేది ఒకటి ఉంటుంది. మరి మీ సబ్జెక్టుకి సంబంధించినటువంటిది, మీ సబ్జెక్టుకి సంబంధించింది అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, మీరు అంతటితోనే అయిపోయింది అనుకోవద్దు. మీరు దాంతో డెవలప్, దాంతో పాటుగా మీకు మిగతా జస్ట్ మాస్టర్ డిగ్రీలో ఎంఎస్సిలో వచ్చేటువంటి సబ్జెక్ట్ కంటెంట్ కూడా మీకు ఐఏఎస్లో ఐ మీన్ క్వశ్చన్ పేపర్స్లో వస్తుంది. కాబట్టి మీరు పీజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ని కూడా కొంచెం తీసుకోండి, దాంట్లో కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. తర్వాత వచ్చేసి మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం డెవలప్ చేసుకోవాలి. మీరు అసలు మీరు 3 సంవత్సరాల నుంచి నేను డిగ్రీ చదువుతున్నాను, తెలుగు మీడియంలోనే చదువుతున్నాను, మరి నాకు కష్టమా, ఏమవుతుంది, నేను సంపాదించగలనా, ఐఏఎస్ అవ్వగలనా, అంటే సంపాదించగలనా అంటే అక్కడ ఐఏఎస్ అనేటువంటి దాన్ని నేను సముపార్జించుకోగలనా, మీరు నేను ఐఏఎస్ అవ్వగలనా అనేటువంటి ఆలోచన మీలో ఉంది ఖచ్చితంగా. ఎందుకు అవ్వలేరు, నేను ఎందుకు అవ్వలేను అని మీరు క్వశ్చన్ వేసుకుంటే జవాబు మీ దగ్గరే ఉంది, ఎస్ ఐ కెన్ అనేటువంటిది మీకు ఆటోమేటిక్గా అలవరిచిపోతుంది. తర్వాత మీరు చక్కగా మంచి కోచింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ నుంచి కూడా మీరు కొన్ని మీకు కావలసినటువంటి మీకు ఈ ఐఏఎస్కి అవ్వాలంటే కావలసినటువంటి స్టెప్ బై స్టెప్, మనకి ఇక్కడ సమయాభావం ఉంది కాబట్టి నేను చెప్పడం కష్టం అవుతుంది, కనీసం 15-20 నిమిషాలు పడుతుంది ఈ ఒక్క ఐఏఎస్ దాని మీద మీకు కంప్లీట్గా దాని మీద సంబంధించినటువంటి ఉపన్యాసం ఇవ్వాలంటే. మరి అందువల్ల మీరు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి చక్కగా తెలుసుకుని అది కరెక్ట్గా వాళ్ళు ఎవరన్నా అంతకు మునుపు చాలామంది ఐఏఎస్ని వాళ్ళ కోచింగ్ సెంటర్ నుంచి తయారు చేయగలిగారా, మరి వాళ్ళు సెలెక్ట్ అయ్యారా, ఏ విధంగా అయ్యారు, ఒకవేళ అయ్యి ఉంటే వాళ్ళ నెంబర్స్ తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని వాళ్ళతో మాట్లాడి ఏమంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు ఏంటి కనుక్కుని ఇలాంటివన్నీ కనుక మీరు చేయగలిగితే మీలో ఒక మానసికంగా ధైర్యం పెరుగుతుంది, ఒక కరేజియస్నెస్ పెరుగుతుంది. ఆ ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, మీ లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మేడం. సార్ మరొక కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. అలాగే అలాగే. హలో. హలో, నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రేణుకాదేవి అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, మీ ప్రశ్న ఏంటో అడగండి అడగండి మేడం. రేణుకా గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ యాక్చువల్లీ ఐ యామ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్. వెరీ గుడ్. I'm having a small doubt regarding time management. Okay, please tell. ఈ రోజుల్లో బీటెక్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కానీ సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు సార్. ఓకే. అసలు వాళ్ళకి ఎన్ని టిప్స్ చెప్పినా కానీ వాళ్ళు దాన్ని ఐడియా ఉంచుకోలేకపోతున్నారు, అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ బీయింగ్ ఫెయిల్యూర్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే. సో వాళ్ళకి ఏమైనా ఈజీ టిప్స్ ఏమైనా చెప్తారా సార్? మీరు ఒక బీయింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మీరు మంచి బాధ్యత తీసుకుంటున్నారు, చక్కగా బాధ్యత తీసుకుని బాధ్యత పూర్వకంగా మీరు అడుగుతున్నారు ప్రశ్న, చాలా బాగుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వాళ్ళు దే ఆర్ లాగింగ్ బిహైండ్ వేర్, అసలు ఏ కంటెంట్ దగ్గర వాళ్ళు వెనకబడి ఉన్నారు అనేది మీరు ఫస్ట్ గుర్తించండి. వాళ్ళకి ఒక ప్లానింగ్ ఇవ్వండి, మీరు ఈ వర్క్ చేయండి, మీరు ఈ వర్క్ చేయండి, వరుస క్రమంలో ప్యాట్రనైజేషన్ అంటాం దాన్ని. అదే చెప్తున్నాను, ఒక వరుస క్రమంలో ఇవాళ ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు మనం ఒక మన అలాంగ్ విత్ అవర్ అకాడమిక్ వర్క్, అకాడమిక్ వర్క్ తో పాటుగా మనకు షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం ఎలా వర్క్ చేయాలి అనే విషయం తీసుకుంటే మార్నింగ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి యాప్టిట్యూడ్ ఇది యాప్టిట్యూడ్ చెప్తున్నాను. మంచి యాప్టిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యాప్టిట్యూడ్ బ్రహ్మాండంగా వస్తుంది. దాని అందుకే అంటారు, ఒక ఒక చిన్న స్లోగన్ కూడా ఉంది ఇక్కడ, ఏ మ్యాన్ హూ ఈజ్ గోయింగ్ టు వేస్ట్ ద టైమ్ ఈజ్ ద మ్యాన్ గుడ్ ఫర్ నథింగ్ అని. ఎవరైతే వేస్ట్ చేస్తారో టైము వాళ్ళకి ఏమీ అలవడదు, వాళ్ళ వల్ల సొసైటీకి కూడా చాలా నష్టం. అందువల్ల మీరు ఏం చేయాలంటే మీ స్టూడెంట్స్కి బీయింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా మీరు చక్కగా వాళ్ళకి ఒక పద్ధతితో కూడుకున్న మనస్తత్వంతో వాళ్ళు తయారవ్వాలంటే
ఒక షెడ్యూల్ తయారు చేయండి, ఒక ప్లానింగ్ ఇవ్వండి. ప్రొద్దున పూట యాప్టిట్యూడ్ నేర్చుకో, అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై మ్యాథమెటిక్స్ అండ్ టెక్నిక్స్ రకరకాలుగా ఉంటాయి. తరువాత మీరు సాయంత్రం పూట కూర్చోబెట్టి టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు దేర్ సబ్జెక్ట్ అది నేర్పించండి. ఒక 1 అవర్ 1.5 అవర్ కాలేజీల్లో జనరల్గా పెడుతూ ఉంటారు ఇలాంటివి ఎక్స్ట్రా అవర్స్. ఆ టైంలో కరెక్ట్గా అతను రెగ్యులర్గా వస్తున్నాడా, కోచింగ్ తీసుకుంటున్నాడా, ట్రైనింగ్ తీసుకుంటున్నాడా, ఇవన్నీ కూడా బాగా జాగ్రత్తగా అవలంబించండి. ఆ తర్వాత ఏంటంటే దీంతోపాటుగా మీరు చేయవలసింది ఇంకొకటి ఉంటుంది, వీళ్ళు రెగ్యులర్గా వచ్చి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని తీసుకుంటున్నారా లేదా, నెక్స్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది. ఎగ్జామ్ పెట్టండి, ప్రతిరోజు కుదిరితే ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టేయండి. ఎగ్జామ్ పెట్టేసి ఆ ఎగ్జామ్లోంచి రిజల్ట్ తీసుకోండి, ఎస్ దే ఆర్ పర్ఫెక్ట్, ఇదిగో చూసావా ఈరోజు నీకు 22 మార్కులు వచ్చాయి 30కి, రేపు 25 రావాలి చూసుకో అంటూ ఒక అతనికి అతనే కాంపిటేటివ్ పర్సన్గా పెడితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. అదే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, మరి కాలర్స్ అడిగిన యాటిట్యూడ్ అండ్ టైం మేనేజ్మెంట్ చాలా చక్కగా చెప్పారు సార్, ధన్యవాదాలు. ఇది ఈనాటి లక్ష్యం లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్. మళ్ళీ వచ్చేవారు మీ ముందుంటాను, అంతవరకు సెలవు, నమస్కారం. ఆ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను ఈమెయిల్ మరియు సోషల్ మీడియా ద్వారా తెలియచేయగలరు. ఈమెయిల్ hellosaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagirivjae, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.